जिला भद्रादरी कोतागुड़म के अश्वारावपेट में आज कांग्रेस पार्टी की जानिब से अग्निपथ स्कीम के खिलाफ सत्याग्रह दीक्षा की गई। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर रेवंत रेड्डी की हिदायत पर अश्वारावपेट कांग्रेस कायद जे सत्यनारायण चौधरी की क्यादत में अग्निपथ स्कीम को खत्म करने का मुतालबा किया गया। कांग्रेस कायद सत्यनारायण ने फौज में कॉन्ट्रैक्ट की बुनियाद पर मुलाजमीन को भर्ती करना नामुनासिब बताया और कहा कि मुल्क भर में फौज में भर्ती होने की तैयारी करने वाले उम्मीदवारों में न सिर्फ तशवीश पाई जा रही है बल्कि वो अपने मुस्तकबिल को लेकर फिक्रमंद भी हैं। उन्होंने अग्निपथ स्कीम को वापस लेने की मांग की है। दीक्षा में डी नागेंद्र राव, एम हरिबाबू, वेनो बी सत्यनारायणा, एम नागेश्वर राव, राम बाबू व दीकर ने हिस्सा लिया। పీసీసీ ఆదేశాల మేరకు ఇక్కడ సత్యాగ్రహ దీక్ష చేపట్టడం కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టడం జరిగింది. ఇవాళ మోడీ ప్రభుత్వం బీజేపీ పాలనలో నిరుద్యోగులని శాపంగా మారిన నీరు నీళ్ళను కమ్ముకున్న ఈ అగ్నిపథ అనే స్కీముని తాత్కాలికంగా అయిన ఉద్యోగాలు అనే స్కీముని తీసుకొచ్చి ఇవాళ నిరుద్యోగులని కట్టేయడం ఉంచిన ఈ స్కీమ్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రక్షణ పరిధులు ఇవాళ ఆర్మీ అంటే మన ఆర్మీ వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా భారతదేశం ఒక పేరు వచ్చింది. ఈ ఆర్మీ సంకటంగా మన మన దేశాన్ని కాపాడుతుంది కాబట్టి మనం ఇవాళ స్వేచ్ఛగా మనం బతకగలుగుతాం. ఈ ఆర్మీలో పర్మనెంట్గా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి కఠోరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగులు ఇచ్చే ప్రక్రియ జరిగింది. అలాంటిది తాత్కాలికమైన జాబులని 24% తీసుకుంటాం, కన్మావాలని మేము 4 సంవత్సరాల తర్వాత వదిలేస్తామని అంటే ఇవాళ ఆర్మీని ఎంత బలహీనత స్థితికి తీసుకొస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ మోడీ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటాడుకుంటుంది. దీన్ని ఈ అగ్నిపథని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలని, గతంలో కూడా ఇట్లాగే ఈ నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి ఎంతోమంది రైతులను పట్టుకుని పెట్టుకుంది, ఆ తర్వాత మేము దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పని మళ్ళీ డబ్బాలు తెచ్చుకున్నారు. అలాగే వాళ్ళ నిరుద్యోగులను ఎంతోమందిని పట్టుకుని పెట్టుకుంటున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇవాళ వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంది. ఈ అగ్నిపథ అనే స్కీమ్ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధమే, రద్దు అయ్యే వరకు పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి అతను చెప్తుంది.